కస్టర్డ్ యాపిల్ ట్రీ, దీన్ని తెలుగులో సీతాఫలం అని కూడా అంటారు. సో మనం ఈరోజు ఏవైతే కాయలు కొంచెం పక్వానికి వచ్చాయో అవి తెంపేద్దాం. సో ఇది చాలా తెల్లగా అయ్యేది, మీరు చూస్తే ఏర్పడుతుంది. ఇలా ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు అంటే కన్నులు అంటారు. సో వరల్డ్లో ఒకే ఒక ఫ్రూట్ని ఆర్టిఫిషియల్గా పండించలేము, అది కస్టర్డ్ యాపిల్. సో ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇది ఇంకా తెల్లగా కాలేదు. యా, ఇంకో ఇది పక్వానికి వచ్చేది, మీరు చూస్తే క్లియర్గా ఏర్పడుతుంది. తెల్ల కన్నులు వచ్చాయి అంటే తెంపేసుకోవచ్చు. ఇది మా ఇంట్లోదే, నేను ఎక్కడ బయటకు వెళ్ళలేదు. సో సీజనల్ వైజ్ అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని ప్లాంట్స్ పెట్టేసాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇది కూడా చాలా వైట్గా అయిపోయేది. ఇలా ఇంకొన్ని వెతుకుతున్నాను తెంపడం కోసం. ఇది ఇంకా కాలేదు, ఇది వైట్గా అయింది, రేపు తెంపేద్దాం. ఓకే అండి, ఇది మన కస్టర్డ్ యాపిల్ ట్రీ. సో ఈ రోజుకి ఇవి తెంపేశాను, ఈ రోజుకి సరిపడా కస్టర్డ్ యాపిల్స్ తెంపాను. ఇవి ఒక రెండు రోజుల్లో పండేస్తాయి. వరిగడ్డిలో వేసినా పర్వాలేదు, డబ్బాలో వేసినా పర్వాలేదు, కవర్లో చుట్టుపెట్టినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ.